తొందరగా 1 ఇయర్ అవుతుందని ఊహించుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. గద్దరన్న అంటే పోరాటం, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ గద్దరన్న పాట మరి ఒక ఉద్యమ స్ఫూర్తిని, ఒక ఆలోచన, ఆవేదన, ఆవేశాన్ని కూడా ఇస్తూ ఆ సమస్యల పరిష్కారం కోసం తన పాడిన ప్రతి పాట మా అందరికి కూడా స్ఫూర్తిదాయకం. ఆ పాటల నుంచి వచ్చినదే మా అందరి పోరాటం. నాడైనా నేడైనా ఎప్పుడైనా ప్రజల కోసం ప్రజల తరపున కొట్లాడేటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి ఉద్యమ నేత, ఉద్యమకారుడు, సాంస్కృతిక పోరాట వారధి ఇవాళ మన ముందు లేకపోవడం, మాకు తోడుగా మరి బట్టన్న గారి పాదయాత్రలో కానీ, రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో కానీ అనేక సందర్భాల్లో మేమందరం కలిసి నడిచినాం. అసెంబ్లీలో కూడా మేము ప్రతిపక్షంలో 5 గురం ఉండి పోరాడుతుంటే బట్టన్న గారితో వచ్చి ఎప్పుడూ మాకు సలహాలు, సూచనలు ఇస్తూ 5 గురమే ఉన్నామనేటువంటి భావన నుంచి ఇట్లాంటి నేతలు మాకు తోడుగా ఉన్నారనేటువంటి భరోసా అనేక సందర్భాల్లో ఇచ్చింది గద్దరన్న. ఈరోజు మాకు ఈ సందర్భంగా లేకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ఇక్కడ ఉద్యమకారులు, ఉద్యమ సహచరులు, ఆయనతో ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు, ఆ భావజాలంతో బంధుత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు ఈ సంస్మరణ సభను జరుపుకోవడం అనేది చాలా ఒకరికి బాధ అనిపిస్తుంది. బట్ మనం అందరం మళ్ళీ ఇది ఈ రకంగా కలుసుకునేటువంటి వేదికను కల్పించిన మన గద్దరన్న కుటుంబ సభ్యులు వెన్నెలక్క, అదేవిధంగా సూర్యమన్న, విమలక్క గారు, కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడూ మరి ఈ యొక్క ఉద్యమ సహచరత్వం అనేది, బంధుత్వం అనేది ఎప్పుడూ ఉంటుందని తెలియజేస్తూ మేమందరం కూడా ఆయన మాకు ఇచ్చినటువంటి సూచనలు, సలహాలు, పోరాట స్ఫూర్తి, ప్రజల తరపున, పేదల తరపున సమస్యల పట్ల అంకితభావంతో పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తామని తెలియజేస్తూ జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న. సీతక్క గారికి కృతజ్ఞతలు. మన ముఖ్య అతిథి మాట్లాడే ముందు ఈర్లపల్లి శంకర్ గారు ఎమ్మెల్యే గారు ఒకరున్నారు, క్రాంతికిరణ్ గారు కూడా గద్దరన్నతో చాలా కాలం పాటు సహచర్యం ఉన్న మాజీ ఎమ్మెల్యే. క్రాంతికిరణ్ మాట్లాడవలసిందిగా ముందు కోరుతున్నాను, తర్వాత శంకర్ గారు మాట్లాడతారు. ఈ మాట్లాడిన తర్వాత మన ముఖ్య అతిథి సందేశం ఉంటుంది, ఆ కాసేపు మీరు కొంచెం ఓపిక్గా ఉండాలని కోరుకుంటున్నాను. జోహార్ గద్దరన్నకు. అందరూ దాదాపు 5 గంటలుగా బాగా అలసిపోయేట వస్తుంది, నేను కూడా ఎక్కువ మంది పెద్దలు ఉన్నారు కనుక ఎక్కువసేపు మాట్లాడకుండా, ఎందుకంటే గద్దరను యాడ్ చేసుకోవడం అంటే ఒక 2 నిమిషాలో, 5 నిమిషాలో, 10 నిమిషాలో అయ్యేటటువంటి పరిస్థితి, బహుశా గద్దరన్నతో ట్రావెల్ చేసిన ఎవరితో కూడా అది సాధ్యం కాదని అనుకుంటున్నాను. మేమందరం కూడా ఈ స్థాయిలో ఉన్నామంటే ఇంతకుముందు చాలామంది మాట్లాడినారు, అందరూ కూడా గద్దరన్న ఇన్స్పిరేషన్. ఏ సందర్భం వచ్చినా ప్రత్యేకించి చాలా ఉద్యమాల సమయంలో 1995 నుంచి తెలంగాణ సాధన వరకు చాలా క్లోజ్గా కూడా గద్దరన్నతో చాలా అనుభవాలు నేర్చుకొని వారితో కలిసి ఈ రాష్ట్రం తెలంగాణ సాధించింది అంటే అది గద్దర్ వల్లనే సాధ్యమైందని నేను ఎప్పటికి కూడా, నేను ఒక పార్టీలో ఉన్నా కూడా నేను మా పార్టీలో కూడా చెప్తాను, నేను గద్దరన్న లేనిది తెలంగాణ సాకారం అయ్యేది కాదు అనేది తెలంగాణలో ఉన్న ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసు.